ఆయనకి ఎవరెవరు బినామీలున్నారో, ఎక్కడెక్కడ దోపిడీలు చేశారో నన్ను విచారణ చేస్తే మొత్తం చెబుతానని, పొంగురు ప్రియ ముందుకు వచ్చిందని, దయచేసి ఆమెను కూడా సీఐడి అధికారులు విచారించాలని కోరుతున్నానని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వీటన్నింటికీ నారాయణ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి నేను మా చంద్రబాబు నిజాయితీపరులుగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. వీళ్ళిద్దరూ వైట్ కాలర్ క్రిమినల్స్ అని చంద్రబాబు నారాయణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టుల్ని మోసం చేసే మహామాయగాళ్లు అని విమర్శలు గుప్పించారు. నెల్లూరులోని రాజన్న భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న చేసిన అలిగేషన్, ఆయన ఎక్కడెక్కడ బినామీ ఆస్తులున్నాయి, ఎవరెవరు బినామీలు, ఎవరెవరు ఎక్కడ దోపిడీ చేశాడో నన్ను విచారణ చేస్తే మొత్తం చెప్తాను. దయచేసి మా అధికారులు కూడా ఆయన పరిగణనలో తీసుకొని, లేకపోతే మహాతల్లి తల్లే అక్క నువ్వు కూడా కోర్టులో ఇంప్లీడ్ ఎట్టిన అవకాశం ఉంటే న్యాయస్థానం వేసి అదేదైనా ఉంటే చేసి ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడెక్కడ ఉన్నాయని కాబట్టి వీళ్ళకన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం. అవన్నీ కాకుండా ఊటనే వచ్చేసి ఆయన ఏదో పెద్ద మనిషిలాగా, సత్యహరిశ్చంద్రుడికి కజిన్ బ్రదర్ లాగా, నీతి ఆయన చంద్రబాబు నాయుడు ఈయన అంతా ఒకే టాన్ గుడ్డలు, నిజాయితీ పరులాగా, వైట్ కాలర్ క్రిమినల్స్ తెలుసు కదా, విద్యార్థుల పేరుతో అక్కడ దోపిడీ ఇట దోపిడీ, వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారే వీళ్ళు. వాళ్ళు సినిమాల్లో చూపిస్తుంటారు, బడా బడా వ్యాపారస్తులు, డబ్బున్న వాళ్ళు ఏ విధంగా ముసుగేసుకొని పెద్ద మనుషుల్లా బయట చలామణి అవుతూ, వైట్ కాలర్ క్రిమినల్స్ అట్లాంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి కోర్టులు కూడా మోసం చేసే వ్యక్తులు వీళ్ళు, ప్రజలన్నీ గమనిస్తున్నారు.